యోగితి, అందరు సంతకాలు పెట్టేశారు. ఈ డాక్యుమెంట్స్ ని మినిస్టర్ గారికి ఇవ్వమ్మా. ఓకే బావ గారు. జగతి, ఇది నువ్వే కదా చేయించింది? మీరేదనుకుంటే అదే అక్కయ్యా. హద్దు దాటి ప్రవర్తిస్తున్నావు. మీరా? నేనా? చెప్పండి అక్కయ్యా. హద్దు దాటి ప్రవర్తిస్తుంది ఎవరు? పదవి కోసం ఋషిని పెంచి పెద్ద చేశాను అనే కనికరం లేకుండా నా కొడుకు మీద హత్యా ప్రయత్నాలు చేశారు. కుళ్ళు కుతంత్రాలతో చివరికి నా బిడ్డ నాకు దూరం అయ్యేలా చేశారు. హద్దులు దాటింది మీరు, తప్పులు చేసింది మీరు. నువ్వు ఎవరి అండ చూసుకొని ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? ఎవరికోసం ఇదంతా చేస్తున్నావు? ఋషి కోసం. నా ధైర్యమే నా కొండంత అండ. అక్కయ్యా, ఇక మీరే ప్లాన్లు వేయకండి. ఏవి ఫలించవు. మీ ఆలోచనలు వేస్ట్, మీ మనసు పాడవుతుంది. చూస్తాను జగతి, ఈ ధైర్యం ఎన్నాళ్ళుంటుందో నేను అదే చూస్తాను. నేను అదే చెప్తున్నాను అక్కయ్యా, మీరు చూస్తూనే ఉండండి, అదే మీకు మంచిది. మీ ఆటలు కట్టించేందుకు పావులు కదుపుతున్నానక్కయ్యా. విరామం ఓటమి కాదు, గెలుపు తీసుకునే ఊపిరి. నా కొడుకే డిబిఎస్టీ సామ్రాజ్యానికి రాజు, రారాజు. నీ కొడుకు కుత్సితం కుట్రలో అంతమయ్యే సమయం వస్తుంది. భగవంతుడు కాలధర్మం పాటించడంలో ఎప్పుడూ తప్పటడుగులు వేయడు. హలో సార్. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. గాయాలు పూర్తిగా తగ్గిపోయాయా? ఆల్మోస్ట్ బెటర్ సార్, తగ్గిపోతున్నాయి. అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి మేడం. మెయిన్గా నేను మీకు ఇప్పుడు కాల్ చేయడానికి కారణం ఏంటంటే, కాలేజీలో ఒక పెద్ద కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాం మేడం. ఐ మీన్ సెమినార్ ఒకటి కండక్ట్ చేయాలనుకుంటున్నాం మేడం. గవర్నమెంట్ మనల్ని చేయమని చెప్పింది. ఓ అవునా సార్? దేని మీద సెమినార్? పిఓఎస్. అంటే పవర్ ఆఫ్ స్టడీస్. దాని మీదనే సెమినార్ కండక్ట్ చేస్తున్నాం. ఋషి సార్ ఈ టాపిక్ చెప్పారా? అవును మేడం. అంత ఎగ్జాక్ట్గా ఎలా చెప్పారు? ఋషి సారే చెప్పారని. అలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు గొప్ప గొప్ప వాళ్ళకే వస్తాయి సార్. మన కాలేజ్ వాళ్ళు ఎవరైనా చెప్పారా? సరే, ఎలాగైతేనే మీకు ఈ విషయం తెలిసింది. మీరు వస్తారు కదా మేడం? ఇంట్రెస్ట్ ఉందా? ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలకి రాకపోతే ఎలా సార్? నాకు ఇలాంటి కాన్సెప్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇది చదువు యొక్క గొప్పతనం గురించి తెలియజేసే కాన్సెప్ట్ కదా. దీంట్లో కంపల్సరీగా నేను పార్టిసిపేట్ చేస్తాను. నా వంతుగా నేను చేయగలిగింది నేను చేస్తాను సార్. ఖచ్చితంగా నేను వస్తాను. మీకు ఆరోగ్యం సహకరించకపోతే వద్దు మేడం. మొహమాటానికైతే చెప్పొద్దు. మీరు ఈ ప్రోగ్రాంకి సపోర్ట్గా ఉంటే బాగుంటుందని నేను మీకు ఫోన్ చేశాను. కానీ హెల్త్ ఇంపార్టెంట్ కదా మేడం. అలా ఏం లేదు సార్, 100% నేను బాగున్నాను. నేను చేయగలను సార్. నిజంగా ఒక టీచర్ అంటే ఎలా ఉండాలో మార్గదర్శకంగా నిలిచే ఇలాంటి కార్యక్రమానికి నేనుండాలి సార్. కంపల్సరీగా నేను కాలేజ్ స్టాఫ్తో కలిసి ముందుంటాను. థ్యాంక్స్ మేడం. నేను మీకు కార్ పంపిస్తాను. మీరు కాలేజ్కి వచ్చేయండి, స్టాఫ్తో కలిసి డిస్కస్ చేద్దురు కానీ. అలాగే సార్.